हाय फ्रेंड्स वेलकम टू जीवे डायरी मन वीडियो एंटे बटर केक चयबोनामी फस्टे वन कप मैदा वन कप शुगर अंड बटर अंडी बटर तीसुकुन्नाम वन कप थ्री एग्स तीसुकुन्नाम बेकिंग पाउडर वेनिला एसेंस इवी केक की कावाल्सिन पदार्थालु इप्पुडु कुकर लो साल्ट वेसुकोनी कोंचेम पेट्टुकोवालंडी अंड इप्पुडु मिक्सी जार तीसुकोनी फस्ट शुगर अयिते ग्राइंड चेसुकोवाली चूसारु कदा पौडर शुगर पौडर इप्पुडु दांट्लो एग् वेसेसुकुंदामु थ्री एग्स तीसुकुन्नाम कदा थ्री एग्स वेसुकुंदामु ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము చూసారు కదా వెనిలా ఎసెన్స్ వేసుకుందాము ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం బేకింగ్ పౌడర్ చిన్న స్పూన్ తో 1 స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు అది గ్రైండ్ చేస్తే చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మైదా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు బటర్ కూడా వేసుకుందాము బటర్ కూడా మిక్సీలో వేసేసుకుందాము అండ్ కొంచెం ఉంచుకోండి లాస్ట్ లో ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టాక ఇలా చూసారు కదా ఇలా ఉంది చూసారు కదా ఈ కన్సిస్టెంట్ లో ఉంది ఇప్పుడు కొంచెం బటర్ ఉంచుకోమన్నాం కదా ఆ బటర్ ని ఇలా మౌల్కి చుట్టు పూసుకోవాలి ఇప్పుడైతే కేక్ మనకి అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది అండ్ కొంచెం మైదా పౌడర్ కూడా అలా చుట్టు అయ్యేటట్టు చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని దీంట్లో వేసుకుందాము ఇంకొంచెం నట్స్ కూడా వేసుకుందాము పైన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మనం salt వేసుకున్నాం కదా కుక్కర్ లో అది స్టవ్ పైన పెట్టుకోవాలి ఫస్ట్ 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే salt అనేది హీట్ అవ్వాలి కదా తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని హాఫ్ అవర్ ఉంచుకోవాలి కదా మూత కూడా క్లోజ్ చేసాము విజిల్ అయితే పెట్టకూడదండి ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకుందాము లో ఫ్లేమ్ లో కుక్ అయ్యింది
అలా మనం లోపలికి కుచి చూస్తే అంటకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు తీసేసుకుందాము. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. పిల్లలకైతే చాలా మంచిది. మనం ఇంట్లో రెడీ చేసి పెడితే ఇంకా చాలామంది. అది కాకుండా బటర్ వేసాం కదా, ఇలా సైడ్లో అలా చాక్తో సైడ్లో అలా చేసుకుంటూ వస్తే కేక్ అనేది ఈజీగా వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ప్లేట్ క్లోజ్ చేసి దాన్ని ఇలా వేయాలి. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఇలా తట్టుకున్నట్టయితే కేక్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదా, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కేక్ అయితే సూపర్గా వచ్చింది. బటర్ కేక్ చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్లో చూశారు కదా ఎంత స్మూత్గా ఉందో. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో.